Question number 3239, Minister for Irrigation. Adhyaksha, ee prashnak samadhanam, pump house, tunnels, surge pool panalu, tudi dashalo konasagutunnayi. Bhusekaranaku anugunanga, kaluva vyavastha panalu, purogatilo unnayi. B prashnak samadhanam, cheyalsina pani, mottam deeni kinda pratipadita ayakattu, laksha ekaral adhyaksha. C prashnak samadhanam, avunandi. D prashnak samadhanam, 2019 kharif ku, ee okka project nu, pragatishilakanga poorthi cheyalani, pratipadinchatamayindi. Vemula Veerasingaru. Dhanyavaadalu adhyaksha. Karavu pidita prantamaina, Malagonda, moodu dashabdaluga eduru chustunna project adhyaksha idi. Adhyaksha, Udaya Samudram project, pump house, tunnel panalu, purogathini, ee vidhanga unne, dani poorthi vivaralni, vivarinchavalsinduga mee dwara mantri garini kortaunna adhyaksha. Adhyaksha, ee project, gata prabhutvam pettina kharchenta, Telangana erpadina tarvata pettina kharchenta, appudu jariginatuvanti panenta, ippudu entavaraku jarigindane vivaralu mee dwara mantri garini adugutaunna adhyaksha. Ee project dwara, enni cheruvulu nimpabothaunnam, adi April May lo nimpe avakashalu emana unnaya, nimpite enni cheruvulu nimputam, eppatiloga nimputam ane vivaralu kuda mee dwara mantri garini adugutaunna adhyaksha. Adhyaksha, ee project, kudi edama kaluvala purogathi entavaraku jarigindi, adi enni kilometerla varaku jarigindi, inkenni kilometerla jaragali, adi eppatiloga poorthi chestaranetuvanti vishayalanu mee dwara mantri garini adugutaunna adhyaksha. Adhyaksha, inka suranga margam dwara chestunnatuvanti panulu evaitunnayo, adi loose tata undatam moolanga panulu jarugutalevani cheppesi mantri gari review chesinatuvanti sandarbhamlo, rocket boomer teesukochi, rocket boomer dwara panulni vegavantam chesetuvanti oka nirnayam teesukuntu, teesukunte rocket boomer teesukochira, vachin tarvata panulu ee vidhanga jarugutaa unnayi, aati purogathi endanetuvantidi తెలియజేయవలసిందిగా మంత్రి గారు కోరుతా ఉన్నా అధ్యక్ష. భూసేకరణ విషయంలో ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, ఉంటే ఆ కోర్టు కేసుల పరిస్థితి ఏందనేటువంటిది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నది. భాస్కర్ రావు గారు. భాస్కర్ రావు గారు, అధ్యక్ష, ఉదయ సముద్రం మన నల్లగొండ జిల్లాలో ఫోరైడ్ పీడిత కరువు పీడిత ప్రాంతంకి కోసమని 2007-2008లో దాన్ని ఆలోచన చేసినారు, 1 లక్ష ఎకరాలు పారేయాలని. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఏంటిది, అవరోధాలు ఏమైనా ఉన్నాయా, ఈ అవరోధాలను తొలగించి పనులు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించాలని మంత్రి గారిని కోరుతున్నా. ముఖ్యంగా ఇది 11 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు మొదలు పెడితే మరి ఆ గవర్నమెంట్లో మరి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు వరకు దాని యొక్క ఊసు లేకుండా పనిచేయకుండా దాన్ని పండుకోబెట్టి అటకెక్కించారు. దాని అసలుంటిది కనీసం వాళ్ళకి ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఉన్నది. అక్కడ ఎంత దుర్భర పరిస్థితి అంటే మా విలేజ్ నుంచి 11 మందిని చండూరు గ్రామాన్ని చండూరు మండలంలో పిల్లల్ని ఇస్తే 11 మందికి కూడా అంగవైకుల్యులే పుట్టినారు. ఎందుకంటే అక్కడ ఫ్లోరైడ్ ప్రాంతంలో ఉండటం, పంటలు పండినా ఆ భోజనం చేసినా కూడా అదే పరిస్థితున్నది. అటువంటిది దాన్ని కనీసం మానవతా ఉదయంతో కూడా ప్రాజెక్టును పూర్తి చేయకుండా, ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు అక్కడ ఉండి కూడా దాన్ని పట్టించుకోకుండా ఇది ఉన్నది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుళ్లాగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రావటం, మరి దాన్ని ఎందుకు ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆలోచన చేయడంతో మన ఇరిగేషన్ మంత్రి గారిని దాన్ని ఇచ్చేసి దాన్ని తొందరగా చేయడానికి పురోగతి చేయడానికి 2 సార్లు హఠాత్తుగా వచ్చి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి దాన్ని మళ్ళా రైలు పట్టాలు ఎక్కించి చాలా శరవేగంగా చేసుకున్నందుకు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి, మన యొక్క ఇరిగేషన్ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎందుకంటే నాగార్జున సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కానీ ఇది ఇరిగేషన్ కానీ అసలు దేవుళ్లాగా ఒక మన ఎందుకంటే చిరస్థాయిగా ప్రజల మనసులో దేవుడి స్థానం పొంది చిరస్థాయిగా మనసులో నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి మరి ఇంకొకటి మన నాగార్జున సాగర్ మినిస్టర్ గారు రిప్లై. కింద కూడా
నిజంగా రెండో పంటకి ఎవరి వల్ల కాకపోయినా కూడా ఇలా రెండో పంటకి నీళ్లు ఇచ్చి రేపు ఏప్రిల్ 5వ తారీఖు దాకా నీళ్లు ఇచ్చి దాన్ని రెండో పంట కూడా పండియటం 4 లక్షల ఎకరాల్లో రైతులకి నీళ్లు ఇచ్చి మన యొక్క హరీశ్వరరావు గారు దాన్ని పూర్తిగా పండించినందుకు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఉదయ సముద్రం నుంచి లెఫ్ట్ కాలువ ద్వారా మా మున్గోడు నియోజకవర్గంలోని 6 గ్రామాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. అయితే ఆ కాలువ 10 కిలోమీటర్లు అప్పుడు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష ఆ నిర్మాణ సందర్భంలో. కానీ ఇప్పుడు ఆ కాలువను కిష్టాపురం, ఇప్పర్తి, ఊకొండి, పలివెల, సింగారం, పులిపల్పుల ఈ గ్రామాలకు వచ్చేది ఉండే, కానీ కిష్టాపురం వరకు కూడా ఆ కాలువ ఆపడం జరిగింది. కాబట్టి ఆ కిష్టాపురం వరకు ఆ కాలువను పూర్తి చేస్తారా? అదేవిధంగా ఈ మా నియోజకవర్గంలో ఈ ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందియబోతా ఉన్నారు అనేది మా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇరిగేషన్ సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు, భాస్కర్ రావు గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, ముగ్గురు కూడా దాదాపుగా ఒకే రకమైన ప్రశ్నలు వేశారు అధ్యక్ష. ఈ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ అనేది 2007వ సంవత్సరంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించినప్పటికీ కూడా 8 ఏళ్ళు అంటే 2014 వరకు అధికారంలో ఉన్న గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు ముందుకు పోలేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆ ప్రభుత్వ హయాంలో 197 కోట్ల రూపాయలు పనిచేశారు అధ్యక్ష. అయితే ఈ 197 కోట్ల రూపాయల్లో కూడా అధ్యక్ష కేవలం ఎలక్ట్రోమెకానికల్ పంపులు, మోటార్లు, పైపులు తీసుకొచ్చి అక్కడ గడ్డల మీద పెట్టిపోయింది తప్ప అసలు ఆ పంపులు మోటార్లు ఫిట్ చేయాల్సిన సర్జిపూల్ పని కానీ, పంప్ హౌస్ పని కానీ, టనల్ పని కానీ, కాంక్రీట్ పని కానీ అవేమీ ముట్టుకోకుండా కేవలం కమిషన్ల కోసమో పర్సంటేజ్ల కోసమో పంపులు మోటార్లు తెచ్చి 8 ఏళ్ల కింద అక్కడ పెట్టిపోయి బిల్లులు మాత్రం తీసుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మరి చాలా ముఖ్యమంత్రి గారు ఇది కరువు పీడిత ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో ప్రధానంగా మనకు నల్లగొండ నియోజకవర్గం, నకరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు చాలా ముమ్మరంగా పంప్ హౌస్ పనులు, సర్జిపూల్ పనులు, టలన్ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 125 కోట్ల రూపాయల పని పూర్తి చేశాం అధ్యక్ష. మిగతా పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. టనలు 10.625 కిలోమీటర్లలో 10.385 కిలోమీటర్ల టనల్ పనులు పూర్తయిపోయినాయి అధ్యక్ష. మిగిలిపోయింది కొద్దిపాటి పనే, కొద్ది 100 మీటర్లు మాత్రమే ఉంది. అది కూడా వేగవంతంగా పూర్తి చేసి రాబోయే కొద్ది రోజుల్లోనే సాగునీరు అందించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లైనింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పంప్ హౌస్ పనులన్నీ కూడా పూర్తి చేసి పంపులు, మోటార్లు, బిగింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతూ ఉంది అధ్యక్ష. బ్రాహ్మణవెల్లం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 100% పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లెఫ్ట్ మెయిన్ కెనాలు 6.5 కిలోమీటర్లు ఉంటే దాదాపు 4 కిలోమీటర్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తయింది. అదేవిధంగా మెయిన్ కెనాల్ కూడా మరి 25 కిలోమీటర్లు ఉంటే దాంట్లో కూడా ఇప్పటివరకు 3.5 కిలోమీటర్లు పూర్తి చేసినాం. మిగతా పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వీరేశం గారు ఎన్ని చెరువులు నింపుతారని అడిగినారు. దాదాపు 40 చెరువులు దీని కింద నింపడానికి అధికారులు, ప్రభుత్వం మరి ప్రణాళిక చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. మా నియోజకవర్గంలో ఎన్ని నీళ్లు వస్తాయని కూడా ప్రభాకర్ రెడ్డి గారు అడిగారు. ఇది నకరేకల్ నియోజకవర్గంలో 62,000 ఎకరాలు, నల్గొండ నియోజకవర్గంలో 25,000 ఎకరాలు, మునుగోడు నియోజకవర్గంలో 10,000 ఎకరాలు, తుంగతుర్తి నియోజకవర్గంలో 3,000 ఎకరాలు, మొత్తంగా 100,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి 15 రోజులకు ఒకసారి దీన్ని రివ్యూ చేస్తూ ఉన్నాం. రాబోయే వానకాలం నాటికి 100% దీన్ని పూర్తి చేసి వానకాలం పంటకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఉదయ సముద్రం ద్వారా రైతాంగానికి నీరు అందిస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ 3498, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వేములవాడ ఆలయ పట్టణ యొక్క గుడి చెరువుకు అదనంగా నీరు చేర్చడానికి సంకేపల్లి గ్రామ సమీపంలో మిడ్మానే రిజర్వాయర్ తీరం నుండి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించాం. ఈ పనిని చేపట్టడానికి 17.10 కోట్ల మొత్తాన్ని మరి కేటాయించి పనులు పురోగతిలో ఉన్నాయి.
పనిలో 30 మీటర్ల లిఫ్ట్ తో రోజుకు 20 క్యూసెక్ల నీటిని ఎత్తిపోయడానికి పంప్ హౌస్ నిర్మాణము, 2.5 కిలోమీటర్ల అప్రోచ్ ఛానలు, గుడి చెరువు వద్ద పంప్ హౌస్ నుండి డెలివరీ సిస్టమ్ వరకు 3.55 కిలోమీటర్ల పొడవు కలిగినటువంటి ప్రెజర్మెంట్ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తం సర్వే అంతా కూడా పూర్తయింది. 2 కిలోమీటర్ల పొడవు గల అప్రోచ్ ఛానలు తవ్వకం కూడా దాదాపు పూర్తయింది అధ్యక్ష. పంప్ హౌస్ పనులు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. గుడి చెరువు యొక్క ఆలయ కోనేటిలో భక్తులు సంవత్సరం అంతా కూడా పుణ్యస్నానాలు చేయడానికి దీని ద్వారా వీలు కలుగుతుంది. గుడి చెరువు కింద 538 ఎకరాల ఆయకట్టు కూడా ఉంది. ఆ ఆయకట్టు కూడా 2 పంటలకు కూడా నీళ్ళిచ్చేటువంటి అవకాశం వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి, పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చెందుతాయి. అక్కడ బోట్లు కూడా వేసి వచ్చేటువంటి దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మరి బోట్స్ కూడా వేసి ఒక పర్యాటక క్షేత్రంగా కూడా అభివృద్ధి చేస్తాం. రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా వేములవాడ దేవాలయం అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు 2015 జూన్ 18 నాడు వేములవాడకు వచ్చి అక్కడ వేములవాడ దేవాలయం పట్టణము ప్రాంత సమగ్ర అభివృద్ధి కొరకు మొట్టమొదటిసారిగా గతంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సుమారు 8 గంటల పాటు అక్కడ చర్చించడమే కాదు గుడి చెరువును ఆ దేవాలయాన్ని ప్రాంతాన్ని కూడా సందర్శించి వారు అక్కడ కొన్ని సూచనలు చేసి ఆ దాని తర్వాతనే వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది అధ్యక్ష. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ గుడి చెరువు విస్తీర్ణం 167 ఎకరాలు ఉన్నది కాబట్టి అక్కడ వేరే స్థలం లేదు కాబట్టి అక్కడ 35 ఎకరాల వరకు మనం పూడ్చినాం అధ్యక్ష. గుడి చెరువును పూడ్చడం జరిగింది. పూడ్చి వెనుక వైపు అంటే నార్త్ సైడ్ మళ్ళీ ఒక 35 ఎకరాలు ఆ గుడి చెరువు తీసుకొని ఆ విస్తీర్ణం మారకుండా చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైంది. ఇప్పుడు మనకు 35 ఎకరాలు అంటే ప్రస్తుతం ఉన్న దేవాలయం అధ్యక్ష మీరు కూడా చూసినారు, మీరు కూడా ప్రతిసారి వస్తుంటారు మీ ఇంటిల వెలుపు కాబట్టి. ఇప్పుడున్నటువంటి గుడి కేవలం 24 గుంటలు మాత్రమే ఉన్నది అధ్యక్ష, 24 గుంటలు కాబట్టి దాన్ని 35 ఎకరాల వరకు చేయడం కొరకు ఈ యొక్క గొప్ప ప్రయోగం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గౌరవ మంత్రివారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు ఈ సమస్యలు చెప్పుకొని వారు మరి విశ్లేషణ చేసి గుడి చెరువు పూడ్చడం ద్వారా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి వసతి కానీ మరి చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ సమస్యలు ఉంటాయి కాబట్టి వారి ద్వారా వారి పర్యవేక్షణ ద్వారా ఈ లిఫ్ట్ కూడా వచ్చింది. ఈ లిఫ్టు మరి వారు చెప్పిన ప్రకారం తొందరగా పూర్తయ్యే విధంగా వారు చర్యలు తీసుకోవాలి. ఆ బిల్లులు కూడా తొందరగా వచ్చినట్టయితే పనులు పూర్తయ్యాయని చెప్పి వారికి తెలియజేసుకుంటూ మరోసారి మరి ఇది విజయవంతం కావాలని దీనికి తగు సహకారం ఉండాలని చెప్పి తెలియజేసుకున్నారు అధ్యక్ష. గౌరవనీయులు శాసనసభ్యులు రమేష్ గారు చెప్పినట్టు వారికి చాలా ఇష్టమైనటువంటి పని, ఎన్నో రోజులుగా వారు దీనిపై ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద ఉండే, కానీ ఈ ప్రాజెక్టును సక్సెస్ చేయాలని చెప్పి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్తో మిడ్ మానేర్ ప్రాజెక్ట్ కనెక్ట్ అయింది కనుక మిడ్ మానేర్ నుంచి ఈ వేములవాడ గుడి చెరువుకు కనెక్ట్ చేసినట్టయితే భక్తులకు పుణ్యస్నానం చేసేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పే ఉద్దేశంతో మిడ్ మానేర్ నుంచి దీన్ని కనెక్ట్ చేసినాం అధ్యక్ష. గుడి చెరువు అభివృద్ధికి కూడా మిషన్ కాకతీయ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారి ఆదేశాలతోని 74 కోట్ల రూపాయలతోని గుడి చెరువును అభివృద్ధి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే మన రాష్ట్రంలో అన్ని దేవాలయాల అభివృద్ధిలో భాగంగా వేములవాడ దేవాలయాన్ని ఆనుకున్న గుడి చెరువుకు 74 కోట్ల రూపాయలు ఇచ్చాం. దానికి నిరంతరం 365 రోజులు గోదావరి నీరు మరి ఫ్రెష్ వాటర్ను ప్రతిరోజు కూడా సప్లై చేసే విధంగా ఈ 17 కోట్ల రూపాయలతో లిఫ్ట్ కూడా ఇచ్చాం. ఈ 2 పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి అతి త్వరలోనే భక్తులకు వేములవాడ పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. క్వశ్చన్ నెంబర్ 3380 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, రైట్ మెయిన్ కెనాల్ ప్రతిపాదనలు మంజూరులో ఉన్నాయి, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన మంజూరిచ్చి టెండర్లను కూడా ఆహ్వానించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సి ప్రశ్నకు సమాధానం, కుడి ప్రధాన కాలువ 37,250 ఎకరాలు మొత్తం ఆయకట్టుకు నీరు అందించడానికి 180 క్యూసెక్ల నుంచి 387 క్యూసెక్ల వరకు కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి, అదేవిధంగా 0 కిలోమీటర్ నుండి 12.725 కిలోమీటర్ల వరకు
కుడి ప్రధాన కాలువ వ్యవస్థ పునర్నిర్మాణము రీమాడలింగ్ లో ఈ ప్రతిపాదన ఉంది. అదేవిధంగా ఎడమ కాలువ సంబంధించి అధ్యక్ష 8,000 ఎకరాల అదనపు ఆయకట్టు కోసం ప్రస్తుతం ఉన్నటువంటి కాలువకు లైనింగు అదేవిధంగా దాని స్ట్రక్చర్స్ అన్ని కూడా పెంచాలి అనేటువంటి ప్రతిపాదన ఉంది అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు సమాధానం, రైట్ మెయిన్ కెనాల్ 37,250 ఎకరాల అధ్యక్ష, ఇందులో 9,000 ఎకరాలు పాతది, 28,250 ఎకరాలు కొత్తది. మొత్తం ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరు అందించే విధంగా ఈ రైట్ మెయిన్ కెనాల్ ను మాడర్నైజ్ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి 3,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 10,000 ఎకరాలు అంటే మొత్తం 21,000 ఎకరాలు ప్రతిపాదిత వాస్తవ ఆయకట్టులో పాటు 8,000 నూతన ఆయకట్టును కూడా ఇందులో ఇచ్చేటువంటి వీలు కలుగుతుంది అధ్యక్షుడు.